మానవత్వం చాటుకున్న హోంమంత్రి సుచరిత శభాష్ అంటూ పబ్లిక్ కితాబు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఫిట్స్తో బాధపడుతున్న యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే సెక్రటరియట్ నుంచి గుంటూరుకు కాన్వాయ్తో వెళుతున్న హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితకు కొలనుగొండ వద్ద డీజీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న విజయవాడ చెన్నై జాతీయ రహదారిపై ఒక యువకుడు ఫిట్స్ వ్యాధితో కొట్టుకుంటూ కనిపించాడు. అదే రోడ్డుపై చాలామంది రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆ యువకుడిని ఎవరూ పట్టించుకోలేదు. యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న మంత్రి సుచరిత కాన్వాయ్ ఆపారు. ఆ యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ యువకుడు కోలుకున్న తర్వాత అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఆ యువకుడు వ్యక్తిగత పనుల నిమిత్తం లారీలో ప్రయాణిస్తున్నాడు. మధ్యలో ఫిట్స్ రావడంతో లారీ డ్రైవర్ లారీ నుంచి కిందకు దించేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. నెల్లూరులో అతని అక్కకు ఫోన్ చేయించారు మంత్రి సుచరిత. అనంతరం పోలీసుల సహకారంతో ఆ యువకుడిని నెల్లూరుకు బస్సులో పంపించారు. హోంమంత్రి సుచరిత మానవత్వంతో స్పందించిన తీరుకు అక్కడ ఉన్న వారంతా అభినందించారు.